నా పేరు సునిషిత్, నేను హీరోని. ఏం హీరోరా, హీరోనా? మళ్ళీ ఏం సినిమాలు చేసావా? అమ్మ, ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కు వచ్చేసింది నీ డైలాగులు. మళ్ళీ హీరో అంటావు ఏంట్రా? అరే, ఏ సినిమా చేసావు? వన్ మూవీ చేశాను. వన్ మళ్ళీ అబద్ధాలు ఆడతావు? చేశాను మాస్టర్. అరే, కింద ఎకరం పాతికి దిగిపోద్ది. చేశాను మాస్టర్. ఏం చేసావు? వన్ మూవీ షూటింగ్ చేశాను. వన్ మూవీ? ఎవడు నువ్వు? హీరోనా? అరే మహేష్ బాబురా రే, అరే ముట్టాల్. హీరో నేను మాస్టర్. ఫస్ట్ హీరో నేను. ఏ, ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఫస్ట్ హీరో నువ్వా? రే సుకుమార్ డైరెక్టరు. అవును మాస్టర్, సుకుమార్. మహేష్ బాబురా హీరో. దానికి సుకుమారే ఆడిషన్ తీసుకున్నాడు మాస్టర్. తీసుకొని ఆడిషన్ తీసుకున్నాడు, షూటింగ్ కూడా చేశాము. ఏం చేశావురా చెప్పరా? షూటింగ్ చేశాం మాస్టర్. అదే, ఏం సీన్స్ చేశావు చెప్పు. ఫైట్ సీన్స్ చేశాం. ఫైట్ మాస్టర్ ఎవర్రా? ఫైట్ మాస్టర్ పేరు ఎవర్రా చెప్పు. పేరు అంటావు. నేను యూనియన్ ఇప్పుడు నేను ఫోన్ చేస్తా. పేరు గుర్తులేదు మాస్టర్. ఏ యూనియన్ మాస్టర్? పేరు గుర్తులేదు. అరే స్టంట్ యూనియన్ తెలంగాణలో ఒకటి ఉంది, తమిళనాడులో ఒకటి ఉంది, అర్థమైందా? ఏ స్టంట్ యూనియన్? స్టంటా? ఎవడరా ఎవడరా నీకు చెప్పింది? పేరు గుర్తులేదా? ఫైట్ మాస్టర్ పేరు గుర్తులేదు మాస్టర్. అరే ఫైట్ మాస్టర్ పేరు కూడా గుర్తులేదరా నీకు? పేరు గుర్తులేదు. తమిళోడా తెలుగుడా? తెలుగుడా అనుకుంటాను మాస్టర్. అనుకుంటావా? అంటే గుర్తులేదు మాస్టర్. అనుకుంటావేంట్రా చెప్పురా, ప్రజలకు చెప్పురా. ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ఆరు సంవత్సరాల కింద జరిగింది మాస్టర్. అది 6 సంవత్సరాలు కింద. ఏం పేరు నీ పేరు? సునిషిత్. మీ అమ్మ నాన్న పెట్టిన పేరు మాత్రం బాగా గుర్తుంది. నా పేరు నాకు గుర్తుండదా మాస్టర్? మరి నువ్వు చేసిన ఫైట్ నీకు గుర్తుండదా? ఫైట్ మాస్టర్ గుర్తుండదా? డైరెక్టర్ ఎవర్రా? సుకుమార్. మరి 6 సంవత్సరాల క్రితం డైరెక్టర్ పేరు నీకు ఎట్లా గుర్తుందిరా? సుకుమార్ పేరు ఎట్లా గుర్తుంది అంటే ఆయన నన్ను చీట్ చేసింది కాబట్టి గుర్తుంది మాస్టర్ నాకు. ఒరి నీ అమ్మ. అరే ఏందిరా, ఏం చీట్ చేశాడు చెప్పు. ఇప్పుడు ఈరోజు వన్ మూవీ నాతో చేస్తా అన్నాడు. సినిమా షూటింగ్ 20% చేశాం. 20% 20% చేశాం. 20% చేశాం. ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ మన ఈ బ్యానర్. మా అన్న అంటావేంట్రా నన్ను ఎందుకురా బొచ్చులో కలుపుతావు? నేను సినిమా వాడిని తెలుసా? అసలైన సిసలైన సినిమా వాడిని నేను కూడా. ఓకే మాస్టర్ తెలుసు. చెప్పు, నీకు ఈరోజు నీ అంత తెలుస్తా. ఆ బ్యానర్ వెంకటేశ్వర వాళ్ళ అనుకుంటా మాస్టర్. వెంకటేశ్వరనా? ఉంటుంది కదా. ఉంటుంది. ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు మాస్టర్. పెట్టుకో ఇంకొకసారి డిబేట్లో కూర్చోబెడతా. మొత్తం సుకుమార్ని తీసుకొస్తా. తీసుకురండి మాస్టర్, చేద్దాం. రే ఉందిరా నీకు ఇక. చేద్దాం మాస్టర్. 12 mm రాడు కాదు రే, 100 mm రాడు దింపేస్తా నీకు. ఒకటి ఉంది. ఉంది. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని ఇసుగెత్తిపోయింది. సరే, మనం మాట్లాడాలని ఉద్దేశంతో, అంటే మనం అని ఎందుకంటున్నానంటే చాలామంది నాకు ఫోన్ చేసి ఈ అబ్బాయితో కూర్చోండి అన్నారు. నిన్ను కావాలనే బ్లేమ్ చేయడానికి కాదు, కానీ నువ్వు అందరినీ జఫాన్ చేస్తున్నావు చూడు. నిన్ను పెద్ద జఫాన్ చేస్తా ఇప్పుడు. ఓకే మాస్టర్. సరే, 20% సినిమా తీశారు. ఏమైందా సినిమా మొత్తం? ఆ ఫుటేజ్ ఉందా? ఫుటేజ్ స్టూడియోలో ఉంటుంది మాస్టర్. ఏ స్టూడియో? ప్రొడక్షన్ ఆఫీస్. ఏ స్టూడియో? అదే చెప్పాను కదా మాస్టర్, ఇందాక బ్యానర్. బాగుంది. ప్రొడక్షన్ ఆఫీస్లో ఉంటుంది. క్యారెట్ తాగనే, క్యారెట్ జ్యూస్ తాగిన తర్వాత ఇదేం మందుగా చూసుకో. రే చూసుకోరా రే జఫా, మందా? కాదు కాదు, నేను మందు తాగాను ఉంటే వీడికి సిర్రాటాడేసేవాడిని. ఇన్ని హిమాలయ కొండ ఎత్తైన శిఖరంలో కూర్చోబెట్టి బట్టలు లేకుండా కర్రాడితో కూర్చోబెట్టేవాడిని ఇన్ని. అరే సునిషిత్, ఏ స్టూడియోలో ఉంది చెప్పరా సినిమాది ఫుటేజ్? వీళ్ళది శ్రీ వెంకటేశ్వర బ్యానర్ అనుకుంటా మాస్టర్. బ్యానర్ వేరు, ఏ స్టూడియోలో? ప్రసాద్ ల్యాబ్లో ఉందా? లేదు, ప్రసాద్ ల్యాబ్లో ఉండదు కదా మాస్టర్. ఎందుకుంటుంది? ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫీస్ ఎవరైతే ఉంటుందో, ప్రొడక్షన్ హౌస్, ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది ఎడిటింగ్ సెపరేట్ ఉంటుంది, ఎడిటింగ్ డిపార్ట్మెంట్. నేను దానికే వస్తున్నా. ప్రసాద్ ల్యాబ్లో ఎందుకు ఉండదు, రామనాయుడు ల్యాబ్లో ఎందుకు ఉండదు? ప్రసాద్ ల్యాబ్ అనేది ఉంటుంది, రామనాయుడు ల్యాబ్ ఉంటుంది, రామోజీరావు ఫిల్మ్ సిటీలో కూడా ఒక ల్యాబ్. ల్యాబ్లో అంటే వాళ్ళు థర్డ్ పార్టీ యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు ప్రసాద్ ల్యాబ్స్. రే అడిగిన సమాధానం చెప్పే.
ప్రసాద్ ల్యాబ్లో ఎందుకు ఉండదు? నేను చేసిన సినిమాలంతా ప్రసాద్ ల్యాబ్లోనో, రాజు రామోజీరావు ఫిలిం సిటీ ల్యాబ్లోనో, రామనాయుడు ల్యాబ్లోనో ఉండేది. అదే మాస్టర్, ఇక్కడ ఎందుకు లేదు అంటున్నా. అంటే వాళ్ళది ఓన్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉంటే అక్కడే చేసేస్తారు కదా మాస్టర్. నేను ఏమంటానంటే, ఏ ఏరియా మీది? నేను ఈసీఎల్ దగ్గర ఉంటాను. ఒరే ఈసీఎల్ ఇంట్రా రే, ఈసీఎల్ చెప్పండి. అరే మల్కాజ్గిరి? అవును మాస్టర్, మల్కాజ్గిరి. మౌలాలి? అవును. నేనేమంటానంటే, అసలు ల్యాబ్ ఇప్పుడు ఎందుకు ఉంది మాస్టర్? ల్యాబ్ లేదు అనేది కూడా నీకు తెలియట్లా. ల్యాబ్ మూసేశారా బాయ్? ఇన్నో బాయ్, అది రే ఇంట్రా చెప్ప. ప్రసాద్ ల్యాబ్లో ఓన్లీ యావిడ్ ఉంది. ఇంతకుముందు స్టీమ్ బ్యాక్ ఉండేది, మూవీ బ్యాక్ మూవీది ఉండేది. సో అవన్నీ నేను చేశా. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర, ఆ టైంలో ఫిలిం ఉండేదిరా జప్ప, తెలుసుకో. ఇనురా, అదే వన్ సినిమాకి డిజిటల్ వచ్చిన తర్వాత చిప్పులు వచ్చాయని చెప్పు. మెమరీ కార్డ్స్, చిప్స్, అది కూడా తెలియదు జప్పగాడికి, వీడికి మళ్ళా హీరో అంటే. చాలా సంవత్సరాలు అయిపోయి. అరే అందుకే నేను అడిగింది, ల్యాబుల్లో ఉండవు. నేను అదే అంటున్నా కదా మాస్టర్. నేను చెప్పి ఎనరా, ఎనరా, నీకు నవ్వకు, నవ్వకు, నీకు ఉందిరా. రే బెత్తం, ఏ బెత్తం తీసి పెట్టరా. నేను అంటుంది అదే కదా మాస్టర్. నీకు ఉంది ఇప్పుడు, గడి పెట్టి పెట్టండి. ఏ బాబు గడి పెట్టు. నీకు ఈరోజు నువ్వు బయట పోయేదానికి, ఈరోజు ప్రజలకి నువ్వు ఏమి అందజేయాలో అది అందజేయించేంత వరకు నువ్వు అదలనరా. బాగుందా? బాగుందా? ఎంతమంది ఒరయ్యమ్మ, ఎన్ని ఇంటర్వ్యూలు చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగుంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడాబుడ్డి అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుళ్ళలాగా ఉన్నావు కదరా రే. షేర్లింగంపల్లి, మౌలాలి, ఈసీఎల్ అని ఇది. ఆ ఈసీఎల్లో ఎంతమందికి మెంటల్ తెప్పించావు? కరోనా కన్నా డేంజర్గా ఉన్నావు నువ్వు. నీవు సరే, ఈ ఫోన్, ఈ కెమెరాలు ఇవన్నీ పక్కకి తీసే. ఒక ఫోటో అన్న, ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది కదా, ఒక సెల్ఫీ ఏమన్నా తీసుకున్నావా? ఒక ఫోటో నువ్వు ఏమన్నా మన ఇది మన సుకుమార్తో తీసుకున్నది ఏమన్నా ఉందా? తీరా చూపించరా? ఏమీ లేకుండా నేను ఇది, నేను మహేష్ బాబు నాకు అన్యాయం చేశాడు. మహేష్ బాబు ఎన్నిపోటు పొడిచాడా? అవును మాస్టర్. చెప్పా, నిజం పొడిచాడా? నిజం మాస్టర్. పొడిచాడా? నీ అబ్బా పొడిచాడా? నిజం. అవును మాస్టర్. రే నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. అరే నేను చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్లో తిరుగుతున్నా, ఇంత అంటే యదవని నేను ఎక్కడ చూడలేదు. అంటే మీరు నువ్వు మారాలరా, కదా నేను చేయలేదు, మీరు చేయలేదు కదా. సో మీకు తెలిసే ఉద్దేశం లేదు అక్కడ తెలిసే. అంటే దాన్ని ఏమంటారు, డ్యాన్స్ మాస్టర్ ఎవరురా? వన్ మూవీకి నేను అంటే సాంగ్స్ వరకు వెళ్ళలే మాస్టర్, ఇంకా సీన్స్ చేసామంది. సాంగ్స్ చేయలే మాస్టర్, సాంగ్ షూటింగ్. వేరే సినిమాల్లో చెప్పు, వేరే ఇంటర్వ్యూలో చెప్పావే, అది నువ్వు నిజం చెప్పు. నేను ఇప్పుడు నేను చేయలేదురా వన్ మూవీకి, నేను చేయలేదురా. ఇప్పుడు యూనియన్కి నేను ఇప్పుడు ఫోన్ కొడతా. చేయండి మాస్టర్, చెయ్యినట్టు. డ్యాన్స్ మాస్టర్ పేరు చెప్పు. డ్యాన్స్ మాస్టర్. సాంగ్స్ చేయలే మాస్టర్ నేను ఆ మూవీకి. సాంగ్స్ ఇంకా స్టార్ట్ చేయలే ఆ మూవీకి. డ్యాన్స్ మాస్టర్ పేరే నువ్వు చేయలేదు కాదు, సుకుమార్ చేయలేదు. అసలు సినిమానే రిలీజ్ అయిపోయింది. అయిపోయింది అయిపోయింది మాస్టర్ సినిమా. చాలా చాలా సాడిజం నీళ్ళు చాలా ఉన్నాయిరా కోణాలు. నేనా సార్? నేనా? నువ్వుగా? నేనా మాస్టర్? నువ్వు కాకపోతే ఇంకా ఎవర్రా? 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 నేను సాడిజం చూపిస్తున్నాను. ఇంకా నువ్వు సాడిజం చూపకపోతే ఎవరు చూపిస్తున్నారు? మహేష్ బాబు వింటే నిజంగా సిగ్గుతో తలంచుకుంటు. బాబు ఇటు రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. ఏ ఇది వద్దు, ఇంకో. ఓకే ఇది బెటర్. చెప్పు బాబు, నీవు మహేష్ బాబు సినిమా నువ్వు చేసేసావు. అయిపోయిందా సినిమా మొత్తం? నీకు డబ్బులు ఇచ్చాడా? 20% చేశాడు కదా. నాకు 2 లక్షలు ఇచ్చాడు మాస్టర్. ఎంత లాస్? వాళ్ళకి 2 లక్షలు ఇచ్చాడు. వాళ్ళకి ఎంత లాస్? వాళ్ళకి ఎంత లాస్ వస్తుంది నాకు ఎందుకు మాస్టర్? ఓ నీకు వాళ్ళు మోసం చేశారు కనుక. మోసం చేశారు కాబట్టి నాకు వస్తుంది మోసం, నష్టం. సుకుమార్ నెంబర్ ఉందా? లేదు మాస్టర్. వాళ్ళది ఏం పెట్టుకో? వాళ్ళని ఎందుకు పెట్టుకుంటా మాస్టర్? వాళ్ళని నా దగ్గర ఎందుకుంటా డైరెక్టర్లే. ఇక అంతే మోసం చేశాడు కనుక నీ దగ్గర ఉండదు. సరే మహేష్ బాబు మీ ఇంటికి వచ్చాడా? అవును మాస్టర్. ఎప్పుడు వచ్చాడు?